ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత దూకుడుగానే వెళ్తున్నారు అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా సరే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైనా సరే కాస్తంత ఆలస్యంగానైనా అనుకున్నది సాధించి తీరతాము అనే సంకేతాలు అయితే ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి అంటే ఇక్కడ ప్రధానంగా ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల నుంచే ఆ పార్టీలోకి వ్యతిరేకత తీసుకొచ్చి సింపుల్గా చెప్పాలంటే ఆ పార్టీని రెండుగా చీల్చే ప్రయత్నం కూడా జరుగుతుంది ఒక పక్క ప్రస్తుతం ఆల్రెడీ అది ఉత్తరాంధ్రలో ప్రధానంగా స్టార్ట్ అయిపోయింది అనేదే ఇప్పుడు ప్రధానంగా బయటికి వినిపిస్తున్నమాట ఎందుకంటే ఒక రకంగా రాజధాని విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా సరే మూడు రాజధానులు అనే మాట నుంచి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచనని ఎట్టి పరిస్థితిలో మార్చుకునే అవకాశం లేదు అని చెప్పి తేల్చి చెప్పేస్తున్నారు రాజకీయంగా అంటే నష్టం కొంతవరకు జరిగినా సరే ఆయన మాత్రం ఇప్పుడు అసలు వెనక్కి తగ్గేలా లేరు అనేది ఇలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో టీడీపీ అంటే ఏపీలో రెండుగా చీలిపోయింది అనే ప్రచారం జరుగుతుంది ఏంటి అంటే ఉత్తరాంధ్రలో ఉన్న నేతలందరూ కూడా ఇప్పుడు ఒక తాటి మీదకి వచ్చేశారు టీడీపీకి చెందిన నేతలు అనేది వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభించడాన్ని గనక తెలుగుదేశం పార్టీ తరపున ఉత్తరాంధ్ర నేతలు వ్యతిరేకిస్తే అది ప్రజల నుంచి వ్యతిరేకత కట్టుకున్నట్టే అనే అభిప్రాయానికి వచ్చేసారంటే అందుకే గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు స్థానిక ఉన్నంగా ఉన్న కొంతమంది సీనియర్ నేతలు వీళ్ళందరూ కలిసి రామ్మోహన్ నాయుడు గారితో ఈ విషయం మీద ప్రత్యేకంగా చర్చించారు అనే సమాధ సమాచారం అందరూ కలిసి ఒకే తాటి మీద ఉండి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఉంటే అవసరమైతే స్వాగతించాలి తప్ప వ్యతిరేకిస్తే కనుక ప్రజా వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వస్తుంది అందరం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ఎదిరించి ముందుకు చేసేది ఏం లేదు కాబట్టి విశాఖకు ఖచ్చితంగా మన మద్దతు ఉండాలి అనే అభిప్రాయానికి వచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా వినిపిస్తున్న ఒక టాక్ అంటే ఒక రకంగా విశాఖలో అభివృద్ధికి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి తెలుగుదేశం పార్టీ చెందిన ఉత్తరాంధ్ర నేతలందరూ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే చెప్పేస్తే అంటే రామ రామ్ రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు ఓకే చెప్పేస్తే మూడు రాజధానుల ఏర్పాటుకు అంగీకరించేసినట్టే ఇంకా అమరావతిలో ఎలాగే వద్దని చెప్పరు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలంటే ఇంకా మిగిలింది కర్నూలులో న్యాయ రాజధాని సో ఆ జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ వద్దని ఎందుకు చెప్తారు ఇక మిగిలింది అదే కాబట్టి సో ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర టీడీపీ నుంచి కంప్లీట్గా లైన్ క్లియర్ అయిపోయినట్టే రామ్మోహన్ నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అనే ప్రచారం జరుగుతుంది అగ్ర నేతలు అందరూ కూడా దాదాపు టీడీపీలు ఇదే అభిప్రాయంతో ఉన్నారంట మిగిలిన నేతలు కూడా ఎందుకంటే రాయలసీమకు చెందిన కొంతమంది నేతలు కూడా టీడీపీలో ఉన్న నేతలు ఎలాగ వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీలో వెళ్ళాలి అని ఇప్పటికే అగ్రనేతలు కూడా చర్చలు జరుపుతున్నారంటే అగ్రనేతలతో బీజేపీ కూడా ఒక పక్క బలోపేతం కావాలని చూస్తుంది కాబట్టి అలాగే ఫస్ట్ నుంచి రాయలసీమ విషయంలో ఒకే స్టాండ్తో ఉంది కాబట్టి రాయలసీమ నేతలు కొంతమంది బీజేపీలోకి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలు ఏం చేయాలో తెలియక ప్రభుత్వ నిర్ణయానికి అయితే మద్దతు పలుకుతూ అవసరమైనప్పుడు వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి వాళ్ళ స్టాండ్ ఏంటి వాళ్ళ వ్యక్తిగత స్టాండ్ ఏంటి అనేది చెప్పబోతున్నారు అనేది ప్రస్తుతం అయితే దాదాపుగా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలందరూ ఒక వర్గంగా చీలిపోయారు అనేది తెలుగుదేశం పార్టీ నుంచి మిగిలిన వాళ్ళు ఒక వర్గంగా అంటే రెండు వర్గాలుగా చీలిపోయారు ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి టీడీపీ రెండుగా చీలిపోయిందనే ప్రచారం అయితే జరుగుతోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి